ఒక స్టేజ్ కావాలంటే వాకింగ్ చెప్పడానికి సీమోను పేతురు యొక్క ధోని కావాలి. సీమోనుది ధోని కావాలి. అమ్మ వినండి, దేవుడు సువార్త ప్రకటించాలి, దేవుడు వాక్యం ప్రకటించాలి, దేవుని సువార్తను అనేక ప్రజలకు వినిపింప చేయాలంటే నువ్వు కావాలి. నీ వాట్సాప్ కావాలి, నీ స్టేటస్ కావాలి, నీ యూట్యూబ్ కావాలి, నీ సోషల్ మీడియా కావాలి, నీ టైం కావాలి, నీ ప్రయాస కావాలి, నీ కష్టము కావాలి, నీ బలము కావాలా? యేసుక్రీస్తు నామములో నీ బలమును దేవునికి ఇచ్చుదువుగాక. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం, నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము. కడిగా, ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం, నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము. పాడదాం గట్టిగా. రా సోదరి రా సోదర, ప్రభు యేసు వాట చాటుదా. రా సోదరి రా సోదర, ప్రభు యేసు వాట చప్పుడు కొడుతూ చాటి గడిగా పాడదాం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం, నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము. సువార్త సేవా నా నాటికి చల్లారిపోయగా, ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటి పోయగా. సువార్త సేవా నా నాటికి చల్లారిపోయగా, చేతులుంటే చప్పుడు కొట్టు. సంపద మరి ఎందుకో కొట్టు గట్టిగా, గుండెం కాలేవుగా చేతులకి. దేవుని సేవ వ్యాపారమాయే, ఆవాల చాటునా నిర్లక్ష్యమాయే. దేవుని సేవ వ్యాపారమాయే, ఆవాల సంపద నిర్లక్ష్యమాయే. గట్టిగా పాడదాం. నేడు కాకపోతే ఇంకెవ్వరు. రా సోదరి రా సోదరా, ప్రభు యేసు వార్త చాటుదా. గట్టిగా గట్టిగా పాడదాం. రా సోదరి రా సోదరా, పాడదాం పాడదాం. అమ్మా చప్పుడు కొడుతూ ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. పాడదాం పాడదాం. నా బలం యవ్వనం ప్రభు యేసుకే అంతము. పాడాలి గడిగా. నశించిపోయే ఆత్మలు ఎంతో అల్లాడు చుండగా, యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయగా. మరొకసారి గడిగా. నశించిపోయే ఆత్మలు ఎంతో అల్లాడు చుండగా, యేసయ్య ప్రేమ చాటించే సైన్యం తక్కువాయగా. అందరం కలిసి సమీపమాయే, ఆ వార్త చాటను వేగిర రావే. యేసయ్య రాకడా సమీపమాయే. చప్పట్లు కొట్టు గట్టిగా పాడదాం. నేడు కాకపోతే ఇంకెవ్వరు. పాడదాం అందరం కలిసి. రా సోదరి రా సోదర, ప్రభు యేసు వార్త చాటుదా. రా సోదరి రా సోదర, ప్రభు యేసు వార్తను చాటిస్తా. ప్రభు యేసుకే యవ్వనం ప్రభు యేసుకే సొంత. మరొకసారి గడిగా పాడదాం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం, నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతం.
ఆమేన్ హల్లెలూయా. ఆ నీ బలం యవన జీవితం బ్రదర్ ఎవరికి ఇవ్వాలా చెప్పండమ్మా, ఎవరికి ఇవ్వాలా? ఆ దేవునికి ఇచ్చేసే, నీకు ఇంకా బలం ఉంది. బలం తగ్గిపోయినాక నువ్వేం పని చేయలేవు కదా, చేయగలుగుతావా బ్రదర్ చెప్పండి? బలం తగ్గినాక చేయగలుగుతావా అమ్మా? ఇంకా బలం ఉంది కదా.